బీఆర్కే భవన్లో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల మధ్య లాంఛనంగా బాధ్యతలు తీసుకున్నారు. రైతుకి ఒకప్పుడు సమాజంలో బాగా గౌరవం ఉండేది. ఈరోజు వ్యవసాయం చేస్తున్న రైతు తనకు గిట్టుబాటు ధర రాక పెట్టుబడి పెరిగి అనేక రకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. నేను శక్తి వంచన లేకుండా ఈ వ్యవసాయం రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు.